అరే ఏమిటిది, ఎన్నడూలేంది అపశృతి వచ్చింది పూట? వచ్చింది అపశృతి కాదు, నేను రంగం సింగరాజుని. రావయ్యా సింగరాజు, రా 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 కూర్చో. ఎండనబడి వచ్చినట్టు కాసిన మజ్జిగ తీసుకుంటావా? మజ్జిగ మజ్జిగ మంచినీళ్ళు పానకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా? కుదరదు. ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు. చెప్పు. ఈసారైనా బాకీ తీరుస్తావా? తీర్చవు. పోనీ అసలు నుంచి వడ్డేరేస్తావా? ఇవ్వవు. చూడు సింగరాజు, నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావనుకో. వ్యవధి తీసుకో. ఎంత వ్యవధి కావాలో చెప్పు. చెప్పవు. పోనీ బాగా వ్యవధించాననుకో, ఎవరికి చెప్పచేయకుండా పైకి వెళ్ళిపోతావు. అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసాయి. మళ్ళీ అప్పటిది చెప్పుకోడు. సింగరాజు, నేను దరిద్రుని కావచ్చు, కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతురిని జమ కట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు. నా తల తాగట పెట్టినా త్వరలో నీ బాకీ తీరుస్తాను. తల కాళ్ళు డోలు డబ్బు సన్నాయి తాగట పెట్టిన అప్పు తీర్చగలవా? తీర్చలేవు. ఇవాళ సమస్య తేలాల్సిందే. నువ్వు నా అప్పు తీర్చేవారు కదలంతే. కదలంటే కదలను. ఏమనుకుంటున్నావేమో సింగరాజు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు? నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపించలేదనుకో, ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో, మళ్ళీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కనుక ముందు వాడిని నేను అర్జెంట్గా పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి. నాన్న పడిపట్లో తిరిగిరాడు, నువ్వేం దిగులు పడకో. ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే 900.